పేంటండి పిలిచారు ఆ లోపల రా కూర్చో పర్లేదు చెప్పండి పిల్లడు నిద్రకొచ్చాడు చెప్పండి నిజం చెప్పు మహ ఎవరు పిల్లడు వాడు మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుందండి ఏక భయమా ఎందుకు అవునండి మన బిడ్డని పట్టుకొని ఎన్నిసార్లు ఎవరు బిడ్డ అని అడుగుతుంటే ఇంత తెలివిగల మీకు మెదళ్ళలో ఏదైనా నరాలు దెబ్బ తిన్నా ఏమోనని భయంగా ఉందండి నాకు మెదడు వ్యాప్తి వ్యాధేం లేదు నువ్వేదో గొప్ప ప్లాన్ వేశావు ఎందుకు వేస్తానండి ప్లాన్ మీతో భారీగా సంసార జీవితం ఆశించా లేదే జీవితంలో అలాంటి కోరికను ఏనాడో పూడ్చిపెట్టాను రెండోది మీ ఆస్తిపాస్తుల కోసమా అది ఏనాడో ఆశించలేదు పూచిక పుల్ల కూడా నాకు అక్కర్లేదండి ఇంకా మూడోది మీరు ప్రియ ఆనందంగా ఉండడం నేనేనాడైనా కాదన్నానా నేనే దగ్గరుండి ఆమెను అలంకరించి మీ సోపనం గదికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాను నేనేం కోరుకొని ప్లాన్ వేస్తాను చెప్పండి ఈ జీవితంలో నేను కోరుకునేది ఒక్కటే అది మీ బిడ్డను మీరు తండ్రిగా పెంచి పెద్ద చేయటం అది తప్పంటారా మహా నువ్వు సామాన్యురాలివి కాదు అవకాశం దొరికితే వరల్డ్ మ్యాప్ లో సగం పరిపాలించే శక్తి సామర్థ్యాలు కలదానివి ఏదో మీరు అభిమానంతో అంటున్నారు కానీ నాకంత తెలివితేటలు లేవండి అమ్మమ్మమ్మమ్మ అలా అనకు కానీ వరల్డ్ మ్యాప్ లో సగమే నువ్వు పరిపాలించగల స్తోమత ఉందన్నాను మిగతా సగం వరల్డ్ మ్యాప్ ని చుట్టి దాని మీద కూర్చునే శక్తి కూడా నీకుంది నీకు ఆ సంగతి తెలియదు ఏమంటావు మీరేమన్నా అవుననే అంటాను ఆ బాబు ఏడుస్తాడేమో వెళ్ళనా అండి ఆ వెళ్ళు కానీ ఇక నుంచి బాబు నా దగ్గరే పడుకుంటాడు చాలా సంతోషం అండి ఇప్పుడే బాబుని తీసుకొచ్చి మీకు ఇస్తాను బాబుని మీరే నిద్రపుచ్చండి త్వరగా తీసుకురా పిచ్చిదానా పిల్లాన్ని మాలిష్ చేసుకుంటూ వాడితోనే నిజం కక్కిస్తా వాడి తల్లి ఎవరు తండ్రి ఎవరు వాడితోనే చెప్పిస్తా ఇదం అస్మత్ సేని అమ్మో మళ్ళీ సంస్కృతం వచ్చేస్తుంది అది మన వంటికి పడదు వదిలేసేయాలి తరంగిణి ఇలా రోజు పెందరాలే రామ్మా కాస్త తొందరగా రెస్ట్ తీసుకోవచ్చు తొందరగా వచ్చిందని ఆనందపడ కవిత చూసావుగా ఎన్ని ఫైల్స్ తెచ్చుకుందా రాత్రంతా ఫైల్స్ పనిలో మునిగిపోతుంది అదే లేదు మావయ్య ఎక్కువ ఫైల్స్ సంతకాలకే ఉన్నాయి చూడు తరంగిణి సంతకాలకే ఫైల్స్ తెచ్చావంటే నమ్మేస్తాను అనుకోకు నువ్వు పుట్టక ముందు నుంచి ఏ ఫైల్స్ తో కుస్తీ పడుతున్న వాడిని నువ్వు ఒక ఫైల్ మీద సంతకం పెట్టాలంటే ఆ ఫైల్ చదవాలి లోతుపాత్రలు ఆలోచించాలి అప్పుడు గానీ సంతకం పెట్టు ఒక్కొక్క ఫైల్ కి ఎంత టైం పడుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా మీరన్నది నిజమే మావయ్య ప్రతి ఫైల్ లో అక్షరం అక్షరం చదివి అర్థం చేసుకుని సంతకం పెట్టాల్సిన శ్రమను తగ్గించారు మహేష్ గారు అవునా అవును మావయ్య ప్రతి ఫైల్ క్షుణ్ణంగా చదివి దాని పక్కనే నోట్స్ రాస్తున్నారు ఆ ఫైల్ ఓకే చేయొచ్చా అక్కర్లేదా అన్న విషయాన్ని కూడా రాస్తున్నారు గుడ్ ఒక ఇంజనీర్ తన పనిలోనే సతమతం అవుతూ నీ పనుల్లో కూడా సహాయపడుతున్నాడంటే రియల్లీ వెరీ గ్రేట్ అవును మావయ్య ఆయనకి క్షణం ఖాళీగా కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు మన ఉద్యోగిలా కాకుండా ఓ కుటుంబ సభ్యుడిలా మన పనిలో పూర్తిగా డెడికేట్ అయి చేస్తున్నారు
మంచిదమ్మా, నువ్వు త్వరగా రెడీ అయిరా, భోజనం చేద్దాం. 5 నిమిషాల్లో వచ్చేస్తాను మావయ్య. హాయా, డైనింగ్ టేబుల్ మీద భోజనం రెడీ చేయి. ఆ మహేష్ మన దగ్గర పనిచేయడం ఒక విధంగా తరంగిణికి మేలు జరిగినట్టే కదండి. అదేనండి, చాలా సహాయం చేస్తున్నాడు, మంచి కుర్రాళ్లా ఉన్నాడు. హలో మహేష్, చెప్పండి. ఓకే మహేష్, ఓకే ఓకే, నేను పికప్ చేసుకుంటాను. అయ్యో, మీరేమి టెన్షన్ అవ్వకండి, మీరు రెడీగా ఉంటే చాలు, నేను పికప్ చేసుకుంటాను. ఓకే ఓకే, బాయ్. మావయ్య. ఏంటమ్మా? రేపు మీ అబ్బాయి బర్త్డే. అవునమ్మా, గుర్తుంది. మనకి గుర్తుండడమే కాదు మావయ్య, 10 మందికి ఆయన పుట్టినరోజు గుర్తుండేలా చేయాలి. ఆయన పుట్టినరోజున ఏదైనా మంచి పని చేయాలి. అవునమ్మా, నువ్వే చెప్పు. అనాథాశ్రమంలో పిల్లలకి స్వీట్స్ పంచుదాం, రేపంతా వాళ్ళతో గడిపేద్దాం. చాలా బాగుందమ్మా. కేవలం స్వీట్స్ భోజనం వల్ల మీ అబ్బాయి ఎంతో కాలం గుర్తుంటారు మావయ్య. ఆయన ప్రతి క్షణం గుర్తుండేలా ఏదైనా చేద్దాం. నీ ఇష్టం అమ్మా, నువ్వు ఏం చేద్దామన్నా మేము రెడీ. ఆ అనాథాశ్రమంలో పిల్లల వినోదం కోసం చిన్న టీవీ మాత్రమే ఉంది. అలా కాకుండా చిన్న థియేటర్ కట్టించి అందులో ఓ డిజిటల్ స్క్రీన్ ఎక్విప్మెంట్ అరేంజ్ చేస్తే పిల్లలకు ఎడ్యుకేషనల్ సీరియల్ చూపించొచ్చు. చాలా మంచి ఐడియా అమ్మా, పిల్లలకి అర్జున్ ప్రతిరోజు గుర్తుకొస్తాడు. అలాగేనమ్మా, రేపే మన మేనేజర్ని పంపి ఆ ఏర్పాట్లు చేయడానికి ఎవరెవరిని కాంటాక్ట్ చేయాలో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తాం. అక్కర్లేదు మావయ్య, అన్నీ మహేష్ గారు కనుక్కున్నారు. 10 లక్షలైతే మొత్తం థియేటర్ ఎక్విప్మెంట్ వస్తుందట. గుడ్, రేపే 10 లక్షలకు చెక్కిస్తానమ్మా. ఒప్పుకుంటారు కానీ మీ అబ్బాయి పిరికి వాడై ఒప్పుకోవడం లేదు.
వదినా ఏంటదినా నజీ పొద్దుట నుంచి బాబు మీ అన్నయ్య కనపడటం లేదు ఆ కనపడటం లేదా బాబుని ఎక్కడికైనా తీసుకెళ్ళాడా అది భయంగా ఉంది నా బిడ్డని మీ అన్నయ్య ఏమైనా చేస్తాడేమో నజీ చచ్చా అన్నయ్య అలాంటోడు కాదుదినా ఏంటమ్మా ఏడుస్తున్నావు బామ్మ బాబు కనపడటం లేదు పైగా మీ మనవడు కూడా ఇంట్లో లేడు కంగారు పడకు క్షవరం చేయించడానికి ఏమైనా తీసుకెళ్ళాడేమో రాత్రివాడి జుట్టు బాగా పెరిగిందని నువ్వే కదా అన్నావు నువ్వు పిచ్చి మాలోకం అన్నయ్య అంత ప్రేమగా ఓపిగ్గా పిల్లాన్ని బార్బర్ షాప్ తీసుకెళ్తాడా ఎక్కడికి తీసుకెళ్ళాడు బాబు నజీ నువ్వు బయటికి వెళ్ళి కాస్త వెతికిరా నాయన నాకు భయంగా ఉంది అలాగే ఉదినా ప్రియ ఇంట్లోనే ఉందా ఉంది రెస్ట్ చేసుకుంటోంది ఇప్పుడు ఉండడం కాదు పొద్దున్న నుంచి ఉందా అని ఏంటి బాబు అబ్బబ్బబ్బా పొద్దుట్ నుంచి ఉందిరా రాత్రి నాతోనే కదా పడుకుంది ఎందుకైనా మంచిది ఒకసారి పిలువు బామ్మా నీ అనుమానం మండా పిలుస్తానుండు తప్పుకో ప్రియా అమ్మ ప్రియా ఏంటి బామ్మా ఒకసారి రామ్మా ఇదిగో వీడెందుకో నిన్ను పిలవమన్నాడు వీడా ఎరా ఏంటి అది బాబు పొద్దు నుంచి కనపడడం లేదు కనపడడం లేదా అవునమ్మా బాబు కనపడడం లేదు అవును ముద్దకృష్ణేడి ఇద్దరూ కనపడడం లేదు ఇద్దరూ కనపడడం లేదా ఎక్కడికి తీసుకువెళ్ళినట్టు నజీం పద మనం వెళ్ళి వెతుకుదాం మేడం మీకు బాబు మిస్ అయిన సంగతి తెలియలేదంటే బాబుకి ఏ భయం లేదు అంటే ఏమిట్రా నీ ఉద్దేశం బాబుకు హాని చేయాలనుకునేది మీరొక్కరే అందుకని నోర్మై ఆ బాబుని ముద్దుకృష్ణ తన కొడుకని ఒప్పుకుంటేనేగా పాపం ఎవరి బిడ్డ నాకెందుకు వాడి మీద పగ పద వెతుకుదాం బాబు ఎంత కంగారు పెట్టావురా ఆగమ్మా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడు కుమారస్వామిలా కనిపిస్తున్నారు నాకు ఏం ముద్దుకృష్ణ కొడుకు మీద ప్రేమ వరదలా పొంగిపోతుంది తొందర పడపోకు ప్రియా కొంచెం ఆగు ఎరా ఇప్పుడు చెప్పు మీ అమ్మ ఎవరు చెప్పురా మీ అమ్మ ఎవరు మీ అమ్మ ఎవరమ్మా మహాలక్ష్మి కొడుక ఒరేయ్ వాణిజ్యులు కొడుతున్నా అంత నాటకం బామ్మ నన్ను మోసం చేయాలని నా ముందలా కొట్టాడు నేను చెప్పేది వినవే ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది నాకేమీ కనిపించడం లేదనుకుంటున్నావా పచ్చకళ్ళని ఆగు ఆగు వీడెవడు వీడి తల్లి ఎవరు తండ్రి ఎవరు అని కుపిలాగటానికి బజార్ తీసుకెళ్లాను అడ్డమైన గడ్డంతా కొనిపెడితే బాగా మెక్కాడు చాక్లెట్ షాప్ దగ్గర సరే 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 చాక్లెట్ షాప్ దగ్గర మీ అమ్మెవరో చెప్పరా అంటే బిస్కెట్ షాప్ దగ్గర తీసుకెళ్ళాడు బిస్కెట్ షాప్ దగ్గర అడిగితే ఐస్ క్రీమ్ షాప్ దగ్గర చెప్తా అన్నాడు ఐస్ క్రీమ్ షాప్ దగ్గర అడిగితే పాప్కార్న్ కొనిపెట్టు చెప్తాను అన్నాడు అవన్నీ కొనిపించుకొని అవురవరు అంటూ తినేసి ఇంటికి పోదాం పదా ఇంటికి పద అక్కడ చెప్తాను అన్నాడు సరే గానీ నడవరా అంటే కాళ్ళు లాగుతున్నాయి నా నెత్తిని ఎక్కుతా అన్నాడు సరే నెక్కించుకున్నాను నిజం చెప్తాడని ఇంటికి తీసుకొస్తే తీరా ఇక్కడికి వచ్చేసరికి ఆ మహాలక్ష్మిని చూపించి ఇదే మామ అంటున్నాడు ఇది నాకేవేళ పొద్దునే తగలట మహర్జాతకంటిస్తున్నావయ్యా నువ్వింత ప్రేమ ఒలకబోస్తున్నావంటే వాడు ఖచ్చితంగా నీ కొడుకే
చూడు నీకు వారసుడు ఉన్న తర్వాత ఉంపుడు గతిగా నేనెందుకు? ఆ పిల్ల ఎక్కడికి పోతుందిరా? వెలయాలి బెట్టు వానలో నుదుట బొట్టు నిలవవురా. అది నేను చూసుకుంటాను గాని నువ్వు పిల్లాన్ని అనవసరంగా కొట్టావు. మళ్ళీ దగ్గరికి తీసుకుని ఆడించు. ఏమిటి, నేను మళ్ళీ వాడిని దగ్గర తీసుకుని ఆడించాలా? బామ్మా, అసలు ఏం చెప్పావే నువ్వు? అన్నా, బాబును బజారుకు తీసుకెళ్లి మంచి బట్టలు కొందామన్నా. అలాగా? నీ అబ్బా అమ్మో, అన్నగారికి పైచ రసం బాగా పెరిగిపోయింది. వదిలో కాకరకాయ రసంలో కాసి నిమ్మకాయ రసం పిండి. ఆవిడేమో పిల్లని ఎత్తుకుని ఆడించరా అంటుంది, వీడేమో కారకాయ రసంలో నిమ్మకాయల పిండి రాసుకోమంటాడు. చీచి చీచి చీచి, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అనుకోండి. చీచి, టైమే బాగలేదు. యు ఆర్ రైట్ అంకుల్. సరిగ్గా ఏ తేదీన లోకం విడిచాడో ఎవరికీ తెలీదు. ఒకవేళ వాడు బాగా సిక్క ఈ ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఇలాంటి సమయంలో వాడి కర్మకాండలు చేయాలనుకోవడం మంచిది కాదు. ఆంటీకి అలా చెప్పడంలో తప్పులేదు, బట్ వన్ థింగ్ ఈజ్ గుడ్, తరంగిణి పనిలో బిజీ అయ్యి అర్జున్ గురించి మర్చిపోతుంది. నేను అలాగే అనుకున్నాను బాలాజీ, కానీ రాత్రి ఆఫీస్ నుంచి రాగానే అర్జున్ బర్త్డే ఇవాళని తానే గుర్తు చేసింది. సాయంత్రం అనాథాశ్రమానికి వెళ్ళి ఒక చెక్ ఇవ్వాలని, పిల్లలకి స్వీట్స్ అవి పంచిపెట్టాలని చెప్పింది. అంటే పైకి నిండుకుండలా కనపడిన తరంగిణి అంతరంగంలో అర్జున్ గురించి ఆలోచిస్తుందన్నమాట. అవును, తరంగిణికి మళ్ళీ కొత్త జీవితాన్ని ఇవ్వాలంటే అర్జున్ను మర్చిపోవాలి. అది ఎలా సాధ్యం? బాధపడకుండా అక్కడ, తరంగిణికి అర్జున్ ఇక లేడు అని రూఢిగా తెలిసేదాకా మనం తరంగిణికి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఏ ప్రయత్నమూ ఫలించదనిపిస్తుంది. కానీ వాడు బతికున్నాడో లేదో కూడా తెలియటం లేదుగా బాలాజీ. తెలుస్తుంది అంకుల్, ఇంకా ఎంతో సమయం పట్టదు. ఎలా తెలుస్తుంది అంకుల్? అది నేను విడమర్చి చెప్పలేను, కానీ తెలుస్తుంది. అంతవరకు కాస్త ఉపయోగపట్టండి. అలాగే సాయంత్రం నువ్వు కూడా అనసూయ అనాథాశ్రమానికి తప్పకుండా రా. అలాగే అంకుల్. వస్తాను. సరే అంకుల్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ మీరా, కూర్చోండి. థ్యాంక్ యూ. ఆదిత్య గారు ఈ మధ్య 2-3 సార్లు మీ దగ్గరికి వచ్చి వెళ్ళినట్టున్నారు, బిడ్డ గురించి ఏదైనా అనుమానంతో ఉన్నారా? నో, నాట్ ఎట్ ఆల్. ఆయనకి మేము చూపించిన చనిపోయిన బిడ్డను చూడగానే మనడు విషయమే మర్చిపోయారు. నేచురల్ పోనీ, తరంగణి గారు మిమ్మల్ని బిడ్డ ఎందుకు చనిపోయిందని ఎప్పుడైనా అడిగారా? లేదు. ఓకే, అడగాలన్న కుతూహలం మీ దగ్గర ఎప్పుడన్నా చూపించారా? ఆ పాసిబిలిటీ లేనే లేదు. అది 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 ఇప్పుడు ప్రస్తుతం అప్రస్తుతం. ఓకే బాలాజీ గారు, నాకెందుకో తరంగణి గారి మీద చిన్న అనుమానంగా ఉంది. వాట్ డూ యూ మీన్? ఎస్ డాక్టర్, భర్త ఏమయ్యాడో తెలియదు, బిడ్డ పుట్టి చనిపోయినా చనువుగా ఉన్న మిమ్మల్ని ఆ కారణం గురించి అడగలేదు. అంటే ఆమెకి 2 బాధలు లేనట్టేగా. సారీ మిస్టర్, తరంగిణి గురించి మీరు చాలా అపార్థం చేసుకున్నారు. ఇవాళ అర్జున్ బర్త్డే, అనాథ శరణాలయంలో సాయంత్రం చెక్ ఇచ్చి స్వీట్స్ పంచుతుంది. ఆమె ఏ క్షణాన అర్జున్ని మరవలేదు, ఇక బిడ్డపోయాడనే నమ్మకంతో ఉంది. కారణం నా మీద వాళ్ళకున్న నమ్మకం. గుడ్ డాక్టర్, యాజ్ ఎ గుడ్ డిటెక్టివ్ నా అనుమానాలు నాకుంటాయి. డాక్టర్, ఏ అనాథాశ్రమంలో స్వీట్స్ పంచుతున్నారు? అనసూయ అనాథాశ్రమంలో. ఓ, అనసూయ అనాథాశ్రమాలి. ఓకే డాక్టర్, ఐ విల్ మీట్ యు అగైన్. ఓకే, ఆల్ ద బెస్ట్. కానీ ఈ బిడ్డ స్పర్శ
నన్నేదో లోకాలకి తీసుకెళ్తోంది. పెళ్లిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించబడతాయంటారు, అది అబద్ధమని నా జీవితం రుజువు చేసింది. ముందా ఇన్సూరెన్స్ ఏజెంట్ రావాలి, నా పేరు మీద 2 కోట్లు ఇన్సూరెన్స్ చేయాలి, ఆ తర్వాతే. ప్రియా ప్రియా, బాబు పేరు అర్జున్.